వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ చోటు చేసుకుంటున్నాయని టీడీపీ నాయకులు రావి సూర్యకిరణ్ తేజ పేర్కొన్నారు. టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నుండి గాంధీ చౌక్కు పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివచ్చి మానవహారంగా ఏర్పడి నిరసన వెలిబుచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ అక్రమాలు, విద్యుత్ ఛార్జీల పెంపును ప్రశ్నిస్తారని, చంద్రబాబు వెన్నంటి ఉన్న బలమైన నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నట్లు విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అన్యాయాన్ని ప్రజల దృష్టి నుండి మరల్చడానికి దుర్మార్గానికి ఒడుగడుతున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నపత్ని జయలక్ష్మి, మహమ్మద్ ఖుద్దూస్, గడవర్తి సుబ్బయ్య, జొన్నాదల మహేష్, కంచర్ల ఏడుకొండలు, మల్లవరపు విజయ్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, జాస్తి సరళ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాలని, ప్రభుత్వ వైఫల్యాలని నిరంతరం ప్రశ్నిస్తున్న దాంట్లో భాగంగానే ఈనాడు అచ్చెన్నాయుడు గారి పైన, ప్రభాకర్ రెడ్డి గారి పైన, అస్మిత్ రెడ్డి గారి పైన కేసులు పెట్టడం జరిగింది. ఈ విషయం గడిచిన 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలను చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. కానీ దీని వెనకమాల దాగునటువంటి అసలు సత్యం ఏంటంటే, ప్రభుత్వం విపరీతంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని, పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారినటువంటి ఈ పెంపుదలని ప్రజల దృష్టి నుంచి మరల్చడం కోసం ఈ కేసులు అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా గడిచిన 3 నెలల కాలంలో లాక్డౌన్ సమయాన్ని అడ్డుపెట్టుకొని, కరోనాని అడ్డుపెట్టుకొని పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం అనే సాకుతో 175 నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల భూముల్ని, లక్షల కోట్ల రూపాయల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. బీసీ నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయటం, అసెంబ్లీలో అతను గళం విప్పితే సమాధానం చెప్పేటువంటి విధానం మీకు లేకనా మీరు ఇది ఈ పిరికిబంద చర్యలు చేపట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క అవినీతిని, అరాచకాల్ని ఎత్తి చూపుతూ మీ యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే అక్రమాలు జరుపుతున్నారో అవన్నీ ప్రశ్నిస్తాడనేటువంటి భయంతో మీరు ఈ రోజున అక్రమ నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ సమైక్యపరుస్తాం, బీసీలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తామని అతను ఏ రోజునైతే స్టేట్మెంట్ ఇచ్చారో. కలియుగ ప్రత్యక్ష దైవం, చిన్న తిరుపతిగా పిలువబడే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంను దర్శించి భక్తులు తరించాలని ఆలయ ప్రధాన అర్చకులు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఉప్పల వరదరాజులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సామాజిక దూరం పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ట్రస్ట్ సభ్యులందరూ కూడా దగ్గరుండి భక్తులకి సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు చాలా ఆనందంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా స్వామిని దర్శించి తరించారు. అలాగే ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుండి స్వామివారి దర్శనం, పూజలు మాత్రం నిలుపుదల చేయడం జరిగింది. తీర్థప్రసాదాలు కూడా నిషేధించడం జరిగింది. కేవలం స్వామిని దర్శించుకోవటం, అక్షతలు మాత్రమే వేసుకొని స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా భక్తులు వెళ్తున్నారు. ఈ కరోనా మహమ్మారి మన అందరినీ, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా విడిచిపోయి వెళ్ళాలని భగవంతుని త్రికాలార్చనలో ప్రార్థించటం జరుగుతుంది. కంటైన్మెంట్ జోన్ ప్రజానీకానికి వైసీపీ నేతలు నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని కటివరం గ్రామం 10వ వార్డులో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఆ ప్రాంతాన్ని అధికారులు ఇటీవలే కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం వైసీపీ నేతలు మైలా భానుప్రసాద్, సంకూరి బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజానీకానికి నిత్యావసరాలు పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు పాల్గొని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దాతల సేవా నిరతిని కొనియాడారు. కార్యక్రమంలో మంచాల శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీను, షఫీ, సతీష్, బాల తదితరులు పాల్గొన్నారు. కటివరం గ్రామంలోని అయ్యప్పస్వామిగుడి ప్రాంతంలో 10వ వార్డులో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి
చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందువల్ల ఈ రోజున తమ్ముడు మైలా భానుప్రసాద్ సంకూరు బుచ్చిబాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు వాలంటీర్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మే నెలకు 30వ తారీఖు ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా, అలాగే జూన్ 12వ తారీఖు నాటికి సంవత్సరం అయినటువంటి సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసి అన్నాభత్తిన శివకుమార్ గారు మంచి పాలనను అందిస్తున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతం వారికి 10వ వార్డులో ఉన్నటువంటి కంటైన్మెంట్ రెడ్ జోన్లోని కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి 50 గ్రామాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కటెవరం ఎంపీటీసీ 2 అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మైలా భానుప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజున ఈ సరుకులు నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది. పోలీసు వారి సహకారంతో చేయటం జరుగుతుంది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ పెళ్లిరోజు వేడుకను పురస్కరించుకొని వృద్ధులకు సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని గాంధీ ఆరాధకుడు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక కొల్లవారి విధులోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ఆదివారం వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసి సేవానిరతిని చాటుకున్నారు. కార్యక్రమంలో శ్రీధర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెనాలి, అదేవిధంగా మరి వారి శ్రీమతి గారు ఇద్దరు వచ్చారు. వారి మ్యారేజ్ డే సందర్భంగా, శ్రీధర్ గారి మ్యారేజ్ సందర్భంగా మరి గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. వారు ఆయురారోగ్య ఐశ్వర్యంతో తొలదోగాలని, గాంధీజీ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి మంచి శుభకార్యాలలో మరి ఆశ్రమానికి వచ్చి మరి గాంధీ గారి యొక్క సేవ చేసుకుంటూ వృద్ధులకు సేవ చేసుకుంటూ తరిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. మా 23వ మ్యారేజ్ డే సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా పేదలకి కరోనా లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎంతోకంత గాంధీ ఆశ్రమం నడుపుతున్న వజ్ర రామలింగాచారికి తోడ్పాటు ఉండి ఆదుకోవాలని నడుతుంది. మనం ఎంత సంపాదించాలనే కాదు, ఎంత పేదలకు సహాయం చేసినది మనం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టైలర్లు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు జగనన్న చేదోడు పథకం దోహదపడుతుంది. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెల్లడి. విలువలకు తిలోదకాలిచ్చి ప్రతిపక్ష నేతలపై దాడికి తెగబడుతున్న వైసీపీ ప్రభుత్వ చర్యలు హేయమైనవి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. తెనాలిలో 12కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.